సూచనల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెనుపాక నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రెస్ మీట్ లో నేడు వివరించను వివరించిన ఎమ్మెల్యే రేగా కాంతరావుని 100 కోట్ల నిధులతో కమిటీ హాల్లో ప్రతి మండలాల్లో రోడ్ల సదుపాయాలు అలాగే బ్రిడ్జిలు నిధులతోనూ అభివృద్ధి కార్యక్రమం నేడు చేపడుతున్నాం అలాగే దానికి నిధులు వచ్చి ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల దశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ద్వారా మంత్రివర్య చెర్లు చంద్రశేఖర్ గారు ఈ పెనుపాక నియోజకవర్గంలో అలాగే అభివృద్ధి దశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వం విప్పు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో ప్రెస్ విలేకరుల సమావేశంలో వివరించారు అలాగే అభివృద్ధికి ముందు పేర్లు ఉండే నియోజకవర్గం ఇది అని ఈ సందర్భంగా రేగా కాంతారావు అన్నాడు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోషణ నరసింహారావు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మొత్తం కలిపి ఈ 487 వర్కులకు సంబంధించి 100 కోట్ల రూపాయలు కలిపి మనం దీన్ని తయారు చేసినట్టు దీంట్లో ప్రధానంగా ఇక వర్కుల లిస్టు మీకు కావాలంటే జిరాక్స్ ఇస్తా తర్వాత కానీ ముందు అయితే రాసుకుంటే నేను తర్వాత మళ్ళీ విషయం అని చెప్పాలి అందరికీ మీడియా ఫస్ట్ 18 కోట్లు 6 లక్షలు పెట్టి ఇరిగేషన్ ట్యాంక్ న్యూ ట్యాంక్ మట్టి వాగు చెరువు అని చెప్పేసి గొల్లగూడెం దగ్గర ఉంటుంది గొల్లగూడెం అంటే తొప్పల పైన ఉంటుంది తుమ్మలగూడెంకి పైన సైడ్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా 2009లో నేను ఈ రెవెన్యూ మ్యాప్ ఫారెస్ట్ మ్యాప్ తీసుకొచ్చి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే రెవెన్యూ భూమి ఉందో అక్కడ చెరువులు కట్టడానికి అవకాశం ఉందా అని చెప్పి చూసినటువంటి సందర్భంలో ఇది అక్కడ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ రోజు లొకేషన్ ఐడెంటిఫై చేసినటువంటి సందర్భంలో మేము పోతే మా కేఆర్కే ప్రసాద్ ఉండేది ఏఎస్పీ ఉన్నాడు ఆయనకు మా జ్వరం తగిలింది ఆడనే పాలు ఫీవర్ వచ్చింది ఆ ట్యాంక్ 2009లో మేము ఐడెంటిఫై చేస్తే మధ్యలో ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నేను వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి అన్ని కూడా కాంపెన్సేషన్ రైతులకు ఇవ్వడం జరిగింది మొత్తం రైతులకు నష్టపరిహారం గురించిన ఇది 18 కోట్ల 6 లక్షలతో ఇది కంప్లీట్ అయిపోయింది ఈ వారం 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిపోతుంది అది పనులు మొదలైపోతాయి 1 మంత్లోనే అయిపోతుంది మొత్తం ట్యాంక్ న్యూ ట్యాంక్ కాబట్టి మట్టి పూతలే కాబట్టి మొత్తం పూర్తిగా 1 మంత్లో 2 నెలలు నైట్ స్టార్ట్ అయిపో 1 నెలలో పూర్తయిపోతుంది ఇక తర్వాత జానంపేట నుండి ముకుందాపురం రోడ్డు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన కాలం నుండి ఇప్పటికీ రోడ్డు లేనటువంటి గ్రామం ఇది ఇక అంతకుముందు మనమే కొద్ది గ్రావెల్ అనేది పోసినాం మెటల్ కొద్దిగా పోసినాం అది అట్లే పెండింగ్ ఉంది 1 కోటి 90 లక్షలతో ముకుందాపురం తర్వాత OC4 నుండి బుగ్గ ఖమ్మంతో ఇక ఇది స్వతంత్ర కాలం నుండి ఆ బాధలు చెప్పేటి కావు మన అట్లనే అదే మన మనమూతలు కూడా అదే పరిస్థితి దానికి